నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం అతనిది అవిశ్రాంత పోరాటం. పదేళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014లో టీడీపీకి సహకరించి 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడిన ప్రజాక్షేత్రం నుంచి ఆయన్ని వెనక్కి వెళ్లలేదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం 4 ఏళ్లుగా శ్రమించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఓట్లు చేయకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడడం కోసం పవన్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కావు. చంద్రబాబుతో పొత్తుకి ససేమిరా అన్న బీజేపీని ఒప్పించి పొత్తు కుదర్చడంలో పవన్ కీ రోల్ ప్లే చేశారు. అంతేకాదు, కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలవడం వెనుక ఉన్నది సేనానినే. పవన్ని చూసే ఈసారి ఎన్నికల్లో కూటమికి ఓటేశారు ఏపీ ప్రజలు. అందుకే గెలిచిన కూటమి తరపున ప్రతి ఒక్కరికి భారీగా మెజారిటీ వచ్చింది. దీనికి కర్త, కర్మ, క్రియ పవన్ కళ్యాణే. పార్టీ పెట్టి 10 ఏళ్లయ్యింది. ఒకసారి అసలు పోటీనే చేయలేదు. రెండోసారి 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఒక ఎమ్మెల్యే గెలిచినా ఆయన్ను కూడా కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడం మానేసి మద్దతు ఇవ్వడమేంటి? అసలు ఈ పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలుసా? ఇవే మాటలు రాజకీయంపై అవగాహన ఉన్నోడు లేనోడు కూడా వాడేసేవారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు చేసుకోవడానికే తప్ప రాజకీయాలకు సెట్ అవ్వరని కూడా చెప్పేశారు. ఇందుకు పవన్ కళ్యాణ్ సైతం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితం జోలికి వస్తున్నారు, అయినా ప్రజల కోసం ఓపిక పడతాను, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను, జనసేన పార్టీ పేరును ఉచ్చరించడానికే ఇబ్బంది పడేవాళ్ల నోటి వెంట జనసేన పార్టీ అంటే ఏంటో చెప్పిస్తా అంటూ పవన్ కళ్యాణ్ శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనీయను అన్న పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఇంకా చెప్పాలంటే ఏపీలో కూటమి అధికారంలోకి రావడంలో అన్నీ తానై వ్యవహరించారు. ఇంకాస్త చెప్పాలంటే ఒకే ఒక్కడు కూటమిని గెలిపించిన రణధీరుడిగా మీడియా సైతం కోడై కూస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుచుకుంటారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ సభలలో పవర్ స్టార్ సీఎం, పవర్ స్టార్ సీఎం అని నినాదాలు చేస్తుంటారు. దాంతో పవన్ కళ్యాణ్ పవర్ లేనప్పుడు పవర్ స్టార్ ఎందుకని, మీరు ఓట్లు వేయలేనప్పుడు సీఎం సీఎం అని ఎందుకు అరుస్తున్నారంటూ విస్మయం వ్యక్తం చేశారు. జనసేన పార్టీని స్థాపించిన 10 ఏళ్ల కాలంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశారు పవన్ కళ్యాణ్. ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నారు. చివరకు తన సినీ కెరీర్కు ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా రాజకీయాన్ని వదలలేదు. చివరకు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లారు. 4వ పెళ్లి చేసుకుంటున్నారని ఇలా అనేక కారణాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా ఇష్టం వచ్చినట్లు విమర్శించారు. అన్ని విమర్శలకు ఒకే సమాధానం చెప్పాలని పవన్ నిర్ణయించారు. అందుకే అవకాశం కోసం వేచి చూశారు, కూటమి కట్టారు. టీడీపీతో బీజేపీ పొత్తుకు నయ్యన్నా అక్కడ తాను తగ్గి ఒప్పించారు. ఇందుకోసం సీట్లను కూడా త్యాగం చేశారు. కూటమిని విజేతగా నిలిపిన వీరుడిగా మన్ననలు అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవానికి బీజేపీతో పొత్తులోనే ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్టు తీరును నిరసిస్తూ అప్పుడు టీడీపీతో పొత్తుకు సై అన్నారు. కానీ బీజేపీ టీడీపీతో జట్టు కట్టేందుకు నై అంటూనే ఉంది. నై అనే దాన్ని సై అనిపించేలా ఢిల్లీ వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చక్రం తిప్పారు. ఒకవేళ టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లినా జనసేన ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేనకు కన్వర్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత జనసేనను పక్కన పెడితే తమ పరిస్థితి ఏంటని జన సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారి మైండ్ మార్చాలి అంటే అది బీజేపీతోనే సాధ్యమని భావించారు. మనకు ఇబ్బంది లేదు, కేంద్రంలో బీజేపీ వస్తుంది, ఇక్కడ మనకు బీజేపీ అండగా ఉంది అని నిరూపించుకున్నారు. దీంతో బీజేపీని చూసిన జన సైనికులు ఒక భరోసాతో అటు టీడీపీ ఇటు బీజేపీకి ఓట్లు గుద్దారని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
ఇకపోతే కాపు ఓట్లు పూర్తి స్థాయిలో కన్వర్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ బీజేపీతో వ్యూహం రచించారు. కాపులు చంద్రబాబు నాయుడును అంతగా నమ్మే అవకాశాలు లేవని నాటి రాజకీయ పరిస్థితుల్లో కనిపించింది. కాపు ఉద్యమం, కాపు రిజర్వేషన్లు వంటి పలు అంశాలతో కాపులు చంద్రబాబు నాయుడుతో విభేదించారు. అయితే వారిని మార్చేందుకు పవన్ కళ్యాణ్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కాపుల ఓట్లను అటు టీడీపీ ఇటు బీజేపీకి మలుచుకునేందుకు కాపు సామాజిక వర్గం అత్యధిక ఓట్లు ఉన్న ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓట్లు కన్వర్ట్ అయ్యేందుకు బీజేపీకి అవసరమైన చోట అటు జనసేన, ఇటు టీడీపీ నేతలు వెళ్లడం, అలా పార్టీలు ఒకరినొకరు సహకరించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు, కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీలు రావడానికి కూడా పవన్ ప్రచారమే కారణం. ఆయన ముఖం చూసే ఏపీ జనం గంపగుత్తగా కూటమికి ఓటేశారన్నది మాత్రం నిజం. ఇది అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్న మాట కూడా. ఎందుకంటే పవన్ నిజాయితీగా ఉండడం, ఓటమి ఎదురైన పారిపోకుండా గట్టిగా నిలబడ్డం ఏపీ జనాల్ని ఆకట్టుకుంది. పవన్ చెప్తే చేస్తాడు అన్న నమ్మకం కుదిరింది. అందుకే కూటమి అభ్యర్థి ఎవరన్నది కూడా చూడకుండా ఓట్లు గుద్దారు. దీనివల్లే కూటమి అభ్యర్థులు ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీలు సాధించారు. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసింది పవనే. ఎవరు కాదన్నా ఇది మాత్రం వాస్తవం.